హాయ్, ఐఎమ్ ప్రకాష్. అనంతగిరి హిల్స్ ట్రిప్ ప్లాన్లో మనం లోటస్ టెంపుల్ని విజిట్ చేశాక సుమారు 56 కిలోమీటర్ల ప్రయాణం ఉంటుంది. అయితే ఈ ప్రయాణంలో మనకి చాలా మంచి హైవే స్టార్ట్ అవుతుంది. అయితే ఈ హైవేకి రెండు వైపులా పెద్ద పెద్ద వృక్షాలు కప్పేసినట్లు ఉంటాయి. ఆ చెట్ల కింద నుంచి వెళ్తుంటే మనసుకి చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం రోజు సిటీలో ట్రావెల్ చేస్తున్నప్పుడు రోడ్డుకి రెండు ప్రక్కల పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూస్తూ ఉంటాము. కానీ ఇప్పుడు ఈ చెట్ల నుంచి వెళ్ళి ట్రావెల్ చేస్తుంటే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ రోడ్స్ లాగా అనిపిస్తుంది. అండ్ మనకి సౌండ్ పొల్యూషన్ అండ్ ఎయిర్ పొల్యూషన్ ఉండదు. చాలా మంచి ఫ్రెష్ ఎయిర్ వస్తూ ఉంటుంది. అలా వెళ్తుండగా ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతూ ఉంటాము. ఆ ఫారెస్ట్లో రోడ్డుకి రెండు వైపులా గ్రాస్ ట్రీస్ చూడొచ్చు. దారిలో మనకి ప్రకృతి అందాలు కూడా చాలా కనబడుతూ ఉంటాయి. ఇలా చిన్న చిన్న పూల చెట్లు, బంతిపూల చెట్లు కనబడుతూ ఉంటాయి. అయితే మనకి డిస్టెన్స్ బోర్డ్స్ కూడా కనబడుతూ ఉంటాయి. NH 163లో వెళ్తూ ఉంటాము మనము. అనంతగిరి హిల్స్కి నియర్ బై వెళ్తుండగా మనకి క్లియర్ సైన్స్ ఆఫ్ ఫారెస్ట్ కనబడుతూ ఉంటుంది. రోడ్డుకి ఇరువైపులా పెద్ద పెద్ద చెట్లు, వాటికి నెంబర్స్ వేసి ఉంటాయి. వీకెండ్స్లో మాత్రం చాలా వెహికల్స్ ఈ రోడ్డు మీదుగా ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే ఈ ఫారెస్ట్లో ఏమేమి ఉంటాయో అక్కడ ఫొటోస్ ద్వారా ఇండికేషన్ చేస్తూ ఉంటారు. అనంతగిరి హిల్స్కి ఎంటర్ అవ్వగానే గోల్డెన్ డీర్ మనకి వెల్కమ్ చెప్తూ ఉంటుంది. డీర్ని చూడగానే మనసుకి హ్యాపీగా అనిపిస్తుంది. మనం అనంతగిరి హిల్స్ టెంపుల్ దగ్గరికి వెళ్ళగానే మనకి ఆంజనేయ స్వామి విగ్రహం, చాలా పెద్ద విగ్రహం కనబడుతూ ఉంటుంది. అనంతగిరి హిల్స్ రిజర్వ్ ఫారెస్ట్ అనే బోర్డు కూడా కనబడుతూ ఉంటుంది. అనంతగిరి హిల్స్లో ఉన్న దేవాలయం పేరు శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవస్థానం. దేవాలయం ఎడం వైపు గరుడ దేవుడు స్వాగతం చెప్తూ ఉంటాడు. శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే దేవుడి గర్భగుడి కనబడుతూ ఉంటుంది. అయితే కనబడుతున్న గర్భగుడిని 400 సంవత్సరాల క్రితం హైదరాబాద్ నవాబు కట్టించినట్టు తెలుస్తుంది. పూర్వం హైదరాబాద్ నవాబు ఈ దట్టమైన అడవి అనంతగిరి హిల్స్లోకి క్యాంపింగ్, హంటింగ్ అండ్ రెస్ట్ తీసుకోవడానికి వచ్చేవాడని తెలుస్తుంది. హిస్టరీ ఆఫ్ టెంపుల్ ఏంటంటే, ద్వారకా యుగంలో ఋషి మార్కండేయుడు ఈ ఆలయాన్ని స్థాపించాడని స్కంద పురాణం చెబుతుంది. అనంతగిరి హిల్స్కి ఋషి మార్కండేయుడు యోగా సాధన చేసుకోవడానికి వచ్చేవాడని, ప్రతిరోజు గుహల్లో నుంచి కాశీకి వెళ్ళేవాడని, కాశీకి వెళ్ళి గంగా స్నానం చేసి మళ్ళీ తిరిగి అనంతగిరి హిల్స్కి వచ్చేవాడని స్కంద పురాణం చెబుతుంది.